పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈ సీనియర్లకు ఉన్న పంచాయతీ ఏంటి మేడం? హైకమాండ్ కూడా కూర్చోబెట్టాలి కదా. ఏమో అండి, నాకు తెలియదు పంచాయతీ ఏమిటో, నాకు తెలియదు. ఏంది జగ్గారెడ్డి బయట వచ్చే, నేను ఒక వ్యక్తి పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ అది ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. కానీ బయట వచ్చి బౌబౌ మన్నోళ్ళు మళ్ళీ లోపల వచ్చి కన్నీరు పెట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. ఇది నా ముందే జరిగిందండి. వాళ్ళు లోపలికి వచ్చి మేము ఎందుకు అన్నామో మాకే తెలియదు, మళ్ళీ రేపటి నుంచి మేము అన్నామంటాం, మళ్ళీ ఒక పూటకి బయటకు వెళ్ళి అట్లా చెప్తారు. ఏదో ఉండిండొచ్చు, బహుశా ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో, నాకైతే తెలియదు. ఏది ఉన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా మాకు లేవనుకుంటారా బాధలు? నాకు లేదనుకుంటారా? ఏం న్యూసెన్స్లు మేము కూడా టాలరేట్ చేస్తున్నాం? ఈ సమయంలో ఇటువంటి సందర్భంలో మేము మా గురించి ఆలోచించుకోకూడదు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళ మనమైతే ఇవన్నీ పక్కకు పెట్టుకొని ముందుకు సాగండి. టైం లేదు, ఈ ఎలక్షన్ మనం గెలవాలి, వచ్చే ఎలక్షన్ కంపల్సరీగా గెలవాలి, కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి. అదొక్కటే గోల్గా పెట్టుకొని అందరం నడిస్తే ఏ ప్రాబ్లము ఉండదు, రిజల్ట్ బంగారం కొట్టు. పిఎస్సి కమిటీ మీటింగ్లో కేవలం ఇన్ఛార్జ్ ఠాగూర్, రేవంత్ రెడ్డి తప్ప ఎవరు మాట్లాడరాట, ఎవరి మాట వినరాట? ఎవరు చెప్పారు? జగ్గారెడ్డి స్వయంగా అన్నాడు. నేను ప్రతి మీటింగ్లో నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడలేదని చెప్పమనని ప్రతి మీటింగ్లో ఐ టాక్. ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ పర్మిషన్. ఏ వాళ్ళందరూ నన్ను నేను మాట్లాడతానంటే వద్దంటారా? ఐ డోంట్, ఇది నేను అగ్రీ చేయనండి. ఎందుకంటే నేను స్వతహాగా నేను పార్టిసిపేట్ చేసిన దాన్ని, అండ్ దాంట్లో తప్పకుండా ఐఎమ్ సీయింగ్ అందరూ మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఎవరికి అవకాశం కావాలో వాళ్ళు మాట్లాడగలుగుతారు. అందరు వరుస పెట్టిపోయే పేర్లు పిలుస్తారు, అందరు మాట్లాడారు. ఐఎమ్ సారీ, దట్ ఈస్ నాట్ ద ట్రూత్.